మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. 16వ వచనం నుండి యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉన్నవాడు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. అంత్య దినాల్లో అపాయకరమైన కాలంలో ఎలా ఉంటాయి, యేసుక్రీస్తు రాకడ దినాలు ఎలా ఉంటాయని నీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆయన తన శిష్యులతో ఒలివ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడిగినటువంటి మాటలకు ఆయన సమాధానం ఇస్తున్నాడు. అంత్య దినములు అపాయకరమైన కాలములు ఎలా ఉంటాయి, ఈ విషయాల గురించి చెబుతూ యూదయలో ఉన్నవారు కొండలకు పారిపోవలను, మిద్ది మీద ఉన్నవాడు కిందకి దిగకూడదు, ఆ కాలము విశ్రాంతి దినమైనను చలికాలం అందైనను రాకుండానని ప్రార్థించండి, ఇదిగో నా పేరుతో అబద్ధ అంటే నేనే క్రీస్తునని చెప్పుకొనుచు మీ మధ్యకు వస్తారు, వారిని నమ్మవద్దు. అలాంటి అపాయకరమైన కాలంలో జరుగుతున్న సంభవాలు మరి చాలామంది అనరా, మరి అపాయకరమైన కాలంలో జరిగే సంభవాలన్నీ ఆ దినములో ఉన్నటువంటి మనస్తత్వాలు, ముఖ్యంగా సామాజికంగా సమాజంలో జరిగే సంఘటనలు, అదేవిధంగా సంఘములో జరిగే సంఘటనలు, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో జరిగే సంఘటనల గురించి రాయబడ్డాయి. ఓకే, ఇప్పుడు సమాజంలో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం. అంటే యేసు ప్రభు వారి యొక్క రాకడక మునుపు సమాజంలో సంఘములో జరిగే సంఘటనలు ఎలా ఉంటాయనేది మనకు తెలుసు. సంఘం యొక్క పరిస్థితులు, సంఘములో పరిస్థితులు ఎలా ఉంటాయనేది దేవుడు మనతో చాలాసార్లు మాట్లాడాడు. అయితే ఆత్మీయ జీవితంలో ఎలాంటి సంఘటనలు ఉంటాయి, అంత్య దినాలు ఇక్కడున్న ప్రతి వారి యొక్క ఆత్మీయ జీవితం ఎలా కట్టబడాలి, ఎలా ఉండాలి అనేది ఈరోజు వాక్యంలో మీకు ఒక మాట చెప్పాలని సెలవిస్తున్నాను. అది మనం చదువుకున్నటువంటి వాక్యంలో 17వ వచనంలో మిద్ది మీద ఉన్నవాడు తన ఇంటిలో నుంచి ఏదైనాను తీసుకుని పోవుటకు దిగకూడదు. మిద్ది మీద ఉన్నవాడు దిగకూడదు. ఆత్మీయ మిద్దిలో ఉన్న ఒక మూడు అనుభవాలు ఈరోజు మనం నేర్చుకుందాం. ఆత్మీయ మిద్దె మూడు అనుభవాలు. మిద్దె అనగానే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ బాగా తెలిసిన అనుభవాలే, పై స్థలం లేకపోతే మేడ గదిని, లేదా మన ఇంటి మీద కట్టుకున్నటువంటి ఆ మిద్దెను మనం చాలాసార్లు చూస్తుంటాం. అప్పట్లో మేడ గదిని, మేడను కూడా మిద్దె అని పిలిచేవారు. మేడలు, మిద్దెలు అనే పదాలు మనం పలుకుతుంటాం. అయితే దీని అర్థం ఏంటి అంటే ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క రకంగా ఉంటుంది. యూదయలో ఉన్నవాడు మరి కొండలకు పారిపోవాలని, అదేవిధంగా కింద భాగంలో రాయబడింది అది విశ్రాంతి దినమైనను చలికాలమైనను రాకుండదనని. అంటే విశ్రాంతి దినము, చలికాలము, చలికాలం అంటే ఏంటి అనేది ప్రసంగి లేకపోతే పరమగీతాల్లో దేవుడు మాట్లాడినటువంటి ఆత్మీయ సత్యాలను కూడా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే చలికాలము అనేది ఆ శ్రమలతో కూడినటువంటి కాలముగా, లేదా వేదనతో కూడిన కాలముగా, ఆ కాలాన్ని గురించి పరమగీతాల్లో మనకి అనేక అనుభవాలు ఉన్నాయి. అయితే ఈరోజు మిద్దె అనుభవంలో అంటే మిద్దె అనగా మన ఆత్మీయ జీవితం, మిద్దె అనగా మన ఆత్మీయ జీవితం. ఈ అంత్య దినాల్లో ఆత్మీయ జీవితంలో నుంచి ఎవడు కిందకి దిగకూడదు, ఎవరు కిందకి జారిపోకూడదు. ఈ అంత్య క్రీస్తు అనగా సాతాను యొక్క క్రియ ఏంటంటే మొట్టమొదట క్రైస్తవ జీవితాల్లో వారందరూ కూడా దేవుని మందిరాల్లో ఉంటారు, బైబిల్ చేతపట్టుకుని ఉంటారు, వారి గృహాలు ప్రార్థనలు జరుగుతుంటాయి, వారు క్రైస్తవులుగా పిలబడతారు. కానీ ఆత్మీయ జీవితాన్ని క్షీణింపజేసే కొన్ని కొన్ని కార్యాలు ఈ యొక్క దుష్టుడు అంత్యక్రీస్తు చేయడానికి వాడు పూనుకుంటూ ఉంటాడు. ఎవరికి తెలియనటువంటి అనుభవం, నీకు మాత్రమే తెలిసినటువంటి కొన్ని అనుభవాలు ఉంటాయి. ఆత్మీయ జీవితం, ఒకప్పుడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఆత్మీయ జీవితం ఎలా ఉంది అని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే, ఒక్కసారి కంపేర్ జనగా దీన్ని రెండింటినీ కూడా మనం ఒకసారి బ్యాలెన్స్ చేసుకుంటే అర్థమైపోతుంది మీరు ఎలాంటి ఆత్మీయ జీవితంలో ఉన్నారు అనేది. ఒకప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఎదిగే విధానము కానీ, దేవుల్లో ఎదిగే విధానము కానీ, పరిచయంలో ఎదిగే విధానము కానీ, అన్నిటిలోనూ కూడా ఒక మార్పు అనేది నీ జీవితంలో కనబడుతుందేమో.
కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి ఆత్మీయ స్థితిలో పతనమైపోతున్నావేమో, పడిపోతున్నావేమో. ఒక్కసారి వాటిని గమనించుకోవడానికి దేవుడు మనతో ఈరోజు ఈ ఉరి దినాలు, ఉగ్రత దినాలు, మరి ముఖ్యంగా ఈ అపాయకరమైన కాలంలో మనం అందరం కూడా పరిశీలించుకోవాల్సిన వారమే ఉన్నాం. మిథ్య అనగా ఉన్నతమైన స్థలం, మిథ్య అనగా ఉన్నత శిఖరం, మిథ్య అనగా ఉన్నతమైన ఆత్మీయ జీవితం. మనం ఇప్పుడు కూడా పైనున్న వాటినే మనం చూడాలి, కానీ కిందనున్న వాటిని మనం ఇప్పుడు కూడా గమనించుకోవడం. పై అంటే పరసంబంధమైనవి, కిందంటే భూ సంబంధమైనవి. మనము ఆత్మానుసారులుగా ఉండాలి, కానీ శరీరానుసారులుగా ఉండకూడదు. ఆత్మీయ మనస్సును మనము కలిగి ఉండాలి, కానీ శరీర సంబంధమైన మనస్సును మనము కలిగి ఉండకూడదు. కొలసిల్ రాసిన పత్రిక 3:1 భక్తుడైనటువంటి పౌలు ఆ సంఘానికి చెప్తున్నటువంటి మాట ఉంది కదా, ఏమంటున్నాడు అక్కడ, మీరు పైనున్న వాటినే వెతుకుడు కానీ క్రిందున్న వాటిని మీరు చూడద్దు. పైనున్న వాటినే చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. మన చూపు ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మనం దేని వైపు చూస్తున్నాం? చాలామంది ఈరోజు రకరకాల అనుభవాలు ఉంటాయి. దేవుని వైపు చూడడానికి కొన్ని పరిస్థితులు వస్తాయి, కానీ దేవుని వైపు చూడలేరు, పైనున్న వాటిని చూడలేరు. ఒకసారి ఒక రాజుగారు, యువరాజు గారు మిద్దె మీద సంచరిస్తున్నాడు, మేడ మీద సంచరిస్తున్నాడు. ఈలోగా ఆ దారి గుండా పోతున్నటువంటి తన స్నేహితుడు కనబడ్డాడు. కనబడగానే ఆ పై ఉన్నత మిద్దె మీద ఉన్నటువంటి, ఉన్నత మేడ మీద ఉన్నటువంటి ఆ రాజుగారు తన స్నేహితుడిని కింద నుంచి పిలుస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు. హలో ఫ్రెండ్, హలో స్నేహితుడా, ఒక్కసారి పైకి చూడు. అంటే ఏమి చోట్ల వినబట్లేదు, మాట స్వరం వినబట్ల. సరే ఎట్లా అని వెంటనే ఏం చేశాడంటే, తన చేతికున్న ఒక మంచి బంగారపు ఉంగరం, రాజుగారి చేతికి ఏముంటాయండి మంచి మంచి ఉంగరాలు ఉంటాయి, ఒక మంచి బంగారపు ఉంగరాన్ని తీసి కరెక్ట్గా అతనికి తగిలేటట్టుగా ఇసిరాడట. కరెక్ట్గా బంగారపు ఉంగరం తగిలి కింద పడగానే కిందన బంగారు పొంగరాన్ని చూశాడు. బా, ఈరోజు ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూశానో కానీ భలే కలిసి వచ్చింది ఈరోజు అని అటు ఇటు చూశాడు, ఎవరు లేరు. అటు ఇటు పాటలు పాడుకున్నాడు, జేబులో చేతులు పెట్టాడు, మెల్లి ఉంగున్నాడు, ఉంగరాన్ని తీసుకున్నాడు, జేబులో మళ్ళీ పెట్టుకుని అటు ఇటు పాట పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకేమైనా దొరుకుతున్నాయేమో చూస్తున్నాడు కిందనే. ఈ రాజుగారు పైనుంచి పిలుస్తున్నా వినబట్టం లేదు. సరే మళ్ళీ చూడటం లేదు కదని ఈసారి రెండవ చేతికున్న ఒక కడి అని తీశాడు. అంటే చేతికి పెట్టుకుంటారు కదా ఒక కడి, కడిని తీసి దాన్ని కూడా చక్కగా ఏం చేశారంటే వాటికి తగిలేటట్టు మళ్ళీ పైనుంచి వేశాడు. మళ్ళీ అది తగిలి కింద పడగానే ఈసారి అది చూడగానే ఇంకా ఆనందపడ్డాడు. మళ్ళీ దాన్ని చక్కగా తీసుకుని జేబులో పెట్టుకుని ఈసారి ఏం చేశాడు తెలుసా, వంగుని ప్రతి క్షణాన్ని చూస్తున్నాడు. అంటే ప్రతి అనువనువు గమనిస్తున్నాడు, మట్లు ఏమైనా ఉన్నాయేమో ఎదుగుతున్నాడు. అక్కడ చిన్న కర్రముకుంటే ఆ తీసుకుని ఆ మట్టిలో రాళ్ళ మధ్య ఇంకేమైనా బంగారం ఉందేమో, ఉంగరాలు ఉన్నాయేమో, కడియాలు ఉన్నాయేమో, బ్రాస్లెట్లు ఉన్నాయేమో, చైన్లు ఉన్నాయేమో వెతుకుతున్నాడు. కానీ ఆ వేసిన దేనికోసం, రాజుగారిని చూడడానికి. ఇంకా లాభం లేదనుకున్నాడు, వీడి పైకి చూసేటట్లేడని అటు ఇటు చూశాడు, ఇంతలా రాయి ముక్క ఉంది తీసుకున్నాడు. తీసుకుని చక్కగా ఆ పైనుంచి ఇసురు కొడితే తప్పు నెత్తి మీద తగిలింది, రాయి కింద పడింది. రాయిని చూసి ఎవడరా అని కొట్టాడని ఇప్పుడు చూశాడు పైకి. చూసిన తర్వాత బాబు ఒకసారి పైకి రారా, ముందేసిన ఉంగరం నాదే, కడియం నాదే, కన్ను ఏం చేయలేదు, పట్టించుకోలే, పైకి చూడలేదు, ఇప్పుడు చూసావు. ఈరోజు విశ్వాసుల జీవితం అలాగే ఉంది. దేవుని ఎప్పుడు చూస్తున్నారు, దేవుని వైపు ఎప్పుడు చేతులెత్తుతున్నారు, దేవుని వైపు ఎప్పుడు మనము సంపూర్ణత కలిగి ఆయన వైపు మనం చేతులెత్తి అంగలార్చేవారంగా ఉంటున్నామంటే ఏదైనా ఏదైనా మన జీవితంలో వచ్చింది. అందుకే మనం చూసేది ఎప్పుడు కూడా పరసంబంధమైన వాటిని మనం చూడాలి, కానీ భూ సంబంధమైన వాటిని మనం చూడకూడదు. ఒకవేళ మనము కిందకి దిగిపోతున్నామేమో,
ఈరోజు ఈ మిద్దె నుండి నువ్వు దిగిపోకుండా ఉండాలి. పాపి పాపమునకు ప్రయాసపడి వెళ్ళవసరం లేదట. ఇక్కడ మనం గమనించినట్లయితే పాపము పాపం చేసే ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే పాపం చేయడానికి పరిగెత్తుతూ ఉంటాడు. కానీ నీతిమంతుడు, భక్తిమంతుడు, ఆత్మీయ జీవితంలో ఎదిగేవాడు పాపం దగ్గరికి పరిగెత్తక అవసరం లేదు. పాపమే అతని దగ్గరికి వస్తుంది. ఆ సమయంలోనే మనం కాపాడుకోవాలి. పాపికి అవసరం లేదు, వాడు పరిగెడుతూనే ఉంటాడు పాపం చేయడానికి. కానీ పాపం ఎవరి దగ్గరికి ఎక్కువగా తటస్థిస్తుంది, ఎవరి దగ్గరికి ఎక్కువగా ప్రవేశిస్తుంది అంటే, ఎవరి దగ్గర నడిచొస్తుందంటే, దేవుని యందు అంచెలంచెలు కలిగిన దైవభక్తి కలిగినటువంటి వారికి. అందుకే మనం దిగిపోయే వారంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? ఎక్కిపోయే వారంగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక మనుషుడు యెరూషలేము నుండి ఎరికోకు దిగిపోవచ్చు దొంగల చేతిలో పట్టబడ్డాడట. దొంగల చేతిలో పట్టబడి కొర ప్రాణములతో విడిచిపెట్టబడ్డాడు. దావీదు గారు, అయ్య గారు ఎక్కడో ఉన్నారు, మేడ మీద మిద్ది మీద ఉన్నారా? అవాక్యమేనండి. సో కొర ప్రాణములతో విడిచిపెట్టాడు. వెంటనే ముందు ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు చూశాడు, ఇతనితో నాకు ఏ సంబంధం లేదని వెళ్ళిపోయాడు. తర్వాత రెండోవాడు ఎవరు వచ్చాడు? లేవీడు వచ్చాడు. అతడు కూడా చూశాడు, అతనికి నా సంబంధం లేదని వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి వచ్చాడు, ఎవరు అతను? మంచి సమరయుడు. సమరయుడు వచ్చి అతను చూసి అతనికి ద్రాక్షరసం ఇచ్చి అతని గాయములు కట్టి నూనె రాసి పూటకూలి వారిని ఎద్దకు తీసుకువెళ్ళి ఆ వ్యక్తిని ఉంచి మరలా వచ్చి పరామర్శించాడు. ఇక్కడ ఈ అద్భుతమైన మాటలో ఒక్క విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ వ్యక్తి ఈ దొంగల చేతిలో చిక్కబడ్డానికి గల కారణం ఏంటంటే, ఎక్కడి నుంచి దిగొస్తున్నాడట? యెరూషలేము నుండి ఎరికో. యెరూషలేము అనగా దేవుని పట్టణం, ఆత్మీయ మిద్దె. అదే యెరూషలేము అనగా ఆత్మీయ మిద్దె, దేవునితో సహవాసం ఉన్న స్థలం, దేవునితో సంబంధం ఉన్న స్థలం. ఎరుకో అనగా శాపగ్రస్తమైన పట్టణం. ఎరుకో అనగా శాపముతో శపించబడిన ఆ దినాల్లో, యెహోషువ కాలంలో, పాత నిబంధన కాలంలో అది శపించబడినటువంటి అనుభవం. అనగా యెరూషలేము చూస్తే ఉన్నతమైన స్థితిలో కొండల మీద ఉంటుంది, ఎరుకో చూస్తే కొండల కింద భాగంలో ఉంటుంది. ఆ వ్యక్తి ఉండవలసింది ఎక్కడంటే, యెరూషలేములో ఉండవలసిన వాడు, ఆత్మీయ జీవితంలో ఉండవలసిన వాడు ఎరుకోకు దిగిపోయాడట. దిగిపోయిన తర్వాత అతడు ఎవరి చేతిలో పట్టబడ్డాడు? దొంగల చేతిలో. నిజమే, ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో ఒకవేళ రెండు మూడు అడుగులు దిగావా, సాతాడు చేతిలోకి వెళ్ళిపోతాను, దుష్టుని యొక్క చేతుల్లోనికి వెళ్ళిపోతున్నాం. అందుకే ప్రభువారు అన్నారు, ఈ అంత్య దినాల్లో, ఈ ఆఖరి గడియల్లో, రాకడ దినాల్లో, ఉరి దినాల్లో, ఉగ్రత దినాల్లో మిద్ది మీద ఉన్నవాడు దేనిని తీసుకుని పోవుటకు కిందకి దిగకూడదు. నువ్వు మిద్ది మీద ఉన్నావా, కిందకు దిగుతున్నావా? ఒక మూడు అనుభవాలని మీతో మాట్లాడతాను. మొట్టమొదటి చూసినట్లయితే, మిద్ది అనగా పరిశుద్ధుల సహవాసం. మిద్ది అనగా మొట్టమొదటి అనుభవం ఏంటి తెలుసా? పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేసే స్థలం. బైబిల్ గ్రంథం ఒకసారి తెరవండి, సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం 9:25 25వ వచనం చదవండి. పట్టణస్థులు ఉన్నతమైన స్థలం మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మిద్దె మీద మాట్లాడుచుండెను. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారని రాయబడింది ఇక్కడ? సమూయేలు ఎవరు? ఒక ప్రవక్త. ఇశ్రాయేలు ప్రజలకు మలుపు తిప్పడానికి వచ్చిన ఒక గొప్ప ప్రవక్త సమూయేలు. సమూయేలు సౌలును పిలిచాడు. సౌలును పిలిచి మాట్లాడుతున్నాడు. సౌలు ఎవరంటే, బెన్యామీను వంశానికి చెందినవాడు, కీషు కుమారుడైనటువంటి సౌలు. అతని తండ్రి గాడిదలు మేపేవాడు. సౌలు కూడా ఆ గాడిదలు, తప్పుపోయిన గాడిదలను వెతుకుటకు, లేకపోతే గాడిదలు వెతికే పనిలో, లేకపోతే కాచే పనిలో సౌలు ఉండేవాడు. అతని జీవితం ఒకరోజు మారిపోయింది. మిద్దె అనుభవంలోనికి వెళ్ళాడు, పరిశుద్ధుల సహవాసంలోనికి వెళ్ళాడు. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో
నేను సౌలును ఎన్నుకోబోతున్నాను. ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజుగా ఒక ఎన్నిక లేనటువంటి గోత్రంలో ప్రథమ రాజుగా నేను సౌలును ఎన్నుకోబోతున్నాను. సో నువ్వు అతని పిలుసు ఎక్కడ పిలవాలో తెలుసా? ఒక మిద్దె అనుభవంలోనికి పిలువు, అనగా ఒక పరిశుద్ధుల సహవాసంలో ఉన్నతమైన స్థలంలోనికి పిలిచి అర్థంతో మాట్లాడమన్నప్పుడు సమూయేలు సౌలును పిలిచి మాట్లాడుతున్నారు. వీరి సంభాషణ ఎక్కడ జరుగుతుందో తెలుసా? మిద్దె మీద జరుగుతుంది. అంటే మిద్దె అనగా మొట్టమొదటిది పరిశుద్ధుల సహవాసం. అంటే మన ఆత్మీయ జీవితం ఎప్పుడు ఎవరి సహవాసంలో ఉండాలి? పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఆదివారం ఒక్కరోజే పరిశుద్ధుల సహవాసం కాదు. చాలామంది ఆదివారం చక్కగా పరిశుద్ధుల సహవాసంలో ఉంటారు, సోమవారం నుండి శనివారం వరకు సాతాను సహవాసంలో ఉంటారు. ఇది కాదు, ఆదివారం మనం ఎంత చక్కగా పరిశుద్ధ సహవాసంలో మనం ఎదుగుతున్నామో, ఈ ఫెలోషిప్లో మనం ఉంటున్నామో, ఈ ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఆత్మీయంగా మనము మేలును పొందుకుంటున్నామో, వృద్ధి చెందుతున్నామో, అనుదినము కూడా మనము ఆ రీతిగా ఉండాలి. చాలాసార్లు మనము ఆదివారపు క్రైస్తవులుగానే ఉండిపోతాం. అంటే ఆదివారం మాత్రమే మనం క్రైస్తవులు, ఆదివారం మాత్రమే దేవుని ఆరాధించేవారుగా ఉంటాము. కాదు కాదు, నిత్యము అనునిత్యము దేవుని ఆరాధించాలి. అందుకే బైబిల్ గ్రంథంలో యెహోవాను స్తుతించండి. ఎప్పుడంటే ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించండి. అంటే దేవుని నామం స్తుతించదగినది, అది ఎల్లప్పుడూ, సమయము అసమయము లేదు, రాత్రి లేదు పగలు లేదు, అదేవిధంగా సాయంకాలం అనేది లేదు, అర్ధరాత్రి అనేది లేదు, వేకు జామున అనేది లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థిస్తారో నేను వారి మధ్యన ఉంటాను. అంటే దేవుడిచ్చిన మాట ఏంటంటే నేను ఒక స్థలంలో ఉంటాను. ఎక్కడిద్దరు ముగ్గురు నామమును కూడి ప్రార్థిస్తారు, అదే పరిశుద్ధ సహవాసం. నీ గృహంలో కుటుంబ ప్రార్థన అనే పరిశుద్ధుల సహవాసం ఉండాలి, అదే మిథ్య అనుభవం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు, గృహాలు ఈ బిజీ లైఫ్లోనికి వచ్చిన తర్వాత అనేకమైన ఒత్తిడితో కూడినటువంటి పనుల భారంలో ఉన్నప్పుడు ఒకవేళ ఈ మిద్దె అనుభవాన్ని పోగొట్టుకున్నారేమో, ఒకప్పుడు చక్కగా సాయంకాలం అవగానే, 8 అవగానే, 9 అవగానే బైబిల్ తీసుకొని చక్కగా చాపేసుకొని అందరూ చక్కగా చుట్టూ కూర్చుకొని ఒక పాట పాడి ఒక కీర్తన చదివి ఆ 4 ముగ్గురు కలిపి ఏకీభవించి చేతులు పట్టుకొని ప్రార్థించే అనుభవం. కానీ ఈనాటి కరువైపోతుంది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటున్నా, మీరు రాకపోతే రాకపోండి, నా టైం అవుతుంది, నేను ప్రార్థన చేస్తానని నువ్వు మాత్రమే ప్రార్థిస్తున్నావు. కానీ ఆ మిద్దెనే సహవాసం నీ గృహంలో లేదు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సహవాసంలో ఒకప్పుడు ఉన్నావేమో, ఒకవేళ ఇప్పుడు వరకు లేవేమో, ఈరోజు నుంచి నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనే సహవాసం ఉండునుగాక. నువ్వు ఎంతసేపు ప్రార్థించే, వ్యక్తిగతంగా ప్రార్థన చేసినా అది వ్యక్తిగతంగానే అవుతుంది, కానీ కుటుంబం అంతా కలిసి ప్రార్థించే అనుభవం. ఎలాగో నువ్వు దేవుని మందిరంలో మోకరించలేకపోతున్నావు, ఎలాగో నువ్వు అప్పుడప్పుడు మోకరించలేకపోతున్నావు, ఆ కుటుంబ ప్రార్థనలైనా మోకాల మీద నిలబడి ప్రార్థించే, మోకరించి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండు. ఈ సహవాసంలో మనం ముందు కొనసాగడానికి దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన కృప చూపునుగాక. ఈ సహవాసంలో ఉన్నటువంటి సౌలు ఎలాంటి అనుభవాన్ని పొందుకున్నాడు తెలుసా? రాజయే, ప్రథమ రాజయే అనుభవాన్ని పొందుకున్నాడు. గాడిదల సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుల సహవాసంలో మార్చబడ్డాడు. ఎంత అద్భుతం! అప్పటివరకు ఏ సహవాసంలో ఉన్నాడు తెలుసా? గాడిదలు మేపుకునేవాడు, గాడిదలు వెనక తిరిగేవాడు. అది ఇంకా దారుణం. మన వాళ్ళు బాగా చదవలేదనుకోండి, మన పిల్లలు ఎవడైనా మార్కులు బాగా రావట్లేదు అనుకోండి, సరిగ్గా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నాడు అనుకోండి, ఏమంటావు మామూలుగా? అరే 2 గాడిదలను కొంటారా, గాడిదలు మేపుకో అంటాం, లేదా 2 బర్రెలను కొంటాం, బర్రెలు మేపుకో అంటాం. అంటే సహజంగా మనం చాలా తక్కువ స్థాయిలో చూస్తాం. అంటే నీ చదువు రాకపోతే, నువ్వు చదవలేకపోతే, నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి తెలుసా? గాడిదలు వెంట తిరగడం. ఇది పని, సౌలు పని. అలాంటి వ్యక్తి ఒకేసారి ఒక సహవాసంలో దేవుడు చేర్చాడు. ఒకవేళ ఈరోజు ఏమయ్యేవారమో దేవుని పిలుపు లేకపోతే, ఈరోజు దేవుడిని నేను పిలుచుకుని ఆయన సన్నిధిలో నిలబెట్టుకోలేకపోతే మనం ఏమైపోయేవారమో,
అసలు ఈ మాసం ఏదో కొంచెం స్పెషల్ మాసం అంట కదా. నువ్వు కూడా అలాగే పోయేదేమో, నువ్వు కూడా ఎలిగించుతూ కూర్చుండేదానివేమో. నీ పరిస్థితి ఒక ఎలాంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను పిలిచాడు? ఎప్పుడైనా దేవునికి నువ్వు స్థుతులు అర్పించావు, ప్రభా ఒకవేళ ఈ సహవాసం లేకపోతే నా జీవితం ఎలా ఉండేది, ఎలాంటి మురుకు కోపంలో ఉండేది, ఎలాంటి ఆచారబద్ధమైన భక్తిలో నేను ఉండేవాడిని, నిజదేవుడిని ఆరాధిస్తున్నా, నిజదేవుణ్ణి పూజిస్తున్న దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాటేసేవారికి పాలిచ్చి ఆరాధిస్తున్నటువంటి, ఆరాధనలో ఉన్నటువంటి నిన్ను దేవుడు ఈరోజు పిలుచుకున్నాడు. మాట్లాడలేనటువంటి, మాటలు రాని దాన్ని బట్టి మరి పిలుచుకునే వాటిని ఆరాధించుకునే నిన్ను దేవుడు పిలుచుకున్నాడు. అంటే ఒక సహవాసంలో నిలబెట్టుకున్నాడు. రైట్, బాగానుంది. ఈ సహవాసంలోకి వచ్చేస్తాను. సౌలు కూడా ఎక్కడికి వచ్చేసాడు? మిద్దె సహవాసంలోనికి వచ్చాడు. ఓహ్, లైఫ్ మారిపోయింది. సౌలు ఇస్రాయేల్ ప్రజల ప్రథమ రాజుగా ఉన్నాడు, చక్కగా పరిపాలించాడు. సౌలు ఇస్రాయేల్ ప్రజలను ఎంతకాలం పాలించాడో తెలుసా? 40 సంవత్సరాలు పాలించాడు. 40 సంవత్సరాలు అయితే ఈ 40 సంవత్సరాల్లో ఆత్మీయ సహవాసంలో ఉండి ఇస్రాయేల్ ప్రజలను పాలించింది 2 సహవాసాలు. మిగతా 38 సంవత్సరాలు కూడా మళ్ళీ కిందకు దిగిపోయాడు. ఎవరిని పిలిచాడు? మంత్రగాలను పిలుచుకున్నాడు. పిచాసులు చెప్పేవారు, జాతకాలు చెప్పేవాళ్ళు, చేయి చూసి, ఓ నీ రేఖ ఎలా ఉంది, నీ రేఖ అట్టి వెళ్ళిపోయింది, నీకు ఆ రేఖ లేదు, ధనరేఖ సరిగా లేదు, భాగ్యరేఖ సరిగా లేదు. దేవుడు ఇచ్చింది దేనికండి? ఈ మధ్య ఎక్కడో చూశాను ఒక ఇంటర్వ్యూ, స్వామీజీ ఆయన చాలా హైందవ ధర్మాన్ని ఎరిగినటువంటి గొప్ప స్వామీజీ గారిని ఆయన ఒక ఆయన అడుగుతున్నాడు, సార్ ఈ రేఖ శాస్త్రం ఏంటి, ఈ రేఖల గురించి ఏంటి, భవిష్యత్తు ఈ యొక్క జాతకాల శాస్త్రం ఏదంటే, ఆయన ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఈ రేఖలు ఇవన్నీ దేనికి ఇచ్చాడంటే మన చేతులు ముడుచుకోవడానికి. చూడండి, ముడుచుకున్నప్పుడు ఏమవుతున్నాయి? మన వేలు ముడుచుకోవడానికి, మన చేయి ముడుచుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. దానికోసం దేవుడిస్తే వీడేమోని ఆ రాతలు ఈ రాతలని తలరాతలు మార్చేస్తుంటాడు. ఆ రాత వాడికి బాగుంటే ఈ రాతల గురించి ఎంచి చెప్తాడు వాడు. చూడండి, మీకు జాతకాలు చెప్పేవాడు అందరూ కూడా రాతలు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒకవేళ ఆ జీవితాలు బాగుపడితే ఈ జీవితాల గురించి ఎందుకు చెప్తాడు? మనల్ని కూడా చాలామంది అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటారు, సో చెప్పే వాళ్ళకి చేతులు ఎత్తుంటారు, మంచి మంచి ఈరోజు పేపర్ రాగానే, లేకపోతే ఈ పంచాంగం రాగానే, కొత్త సంవత్సరం రాగానే, నాది ఏ రాశి, నాది ఏ నక్షత్రం, ఈ రాశిలో ఈ సంవత్సరం ఏమో, నువ్వేం ప్రయత్నించకుండా అన్నీ కలిసి వచ్చేస్తాయా? దేవుడు ఏమిచ్చాడంటే నీ జీవితం నువ్వు ప్రయత్నించు. నువ్వు ప్రయత్నిస్తే దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో దేవుడిస్తాడు. ఈ సౌలు అలాంటి పరిశుద్ధ స్థలంలో నుండి, పరిశుద్ధ సహవాసంలోంచి కిందకు దిగిపోయి గాడిదల సహవాసం కంటే మరీ దారుణమైన సహవాసంలోకి వచ్చాడట. మంత్రగాళ్ళు, పిచాచులు, జాతకాలు చెప్పేవాళ్ళు, సోది చెప్పేవాళ్ళు వీళ్ళ చుట్టూ తిరగడం ప్రారంభించాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? అతనిలో ఉన్నటువంటి ఆ గొప్ప ధన్యత, ప్రథమరాజుకు ఉన్నటువంటి ఆ స్థితిని తీసి దేవుడు మరొకరికి ఇచ్చాడు. అతనికి ఏ ఆత్మ వెళ్ళిందో తెలుసా? మొట్టమొదట మనం చూసినట్లయితే ఆ పరిశుద్ధుల సహవాసములో ఉన్నప్పుడు ఉన్న ఆత్మను చూద్దాం. 1వచనం చదవండి, 20 మనం 10:1 చూస్తే మొదటి సమయాలు. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. చూడండి, మొట్టమొదట అభిషేకాన్ని పొందుకున్నాడు సౌలు. పరిశుద్ధుల సహవాసంలో ఏం దొరికిందో తెలుసా? అభిషేకం దొరికింది. 2వది 6వచనంలో దేవుని ఆత్మను పొందుకున్నాడు. యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా దిగి వచ్చింది. అబ్బా ఎంత అద్భుతం! పరిశుద్ధుల సహవాసంలో ఉన్నటువంటి తన జీవితంలో 2వది ఏంటి? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. 3వ అనుభవం 9వ వచనంలో రాయబడి ఉంది, దేవుడు అతనికి కొత్త మనస్సును అనుగ్రహించాడు. 3 అనుభవాలు. మొట్టమొదటిది దేవుని అభిషేకం వచ్చింది, 2వది దేవుని ఆత్మ అతని మీదకి దిగి వచ్చింది, 3వది కొత్త మనస్సు సౌలుకు ఇవ్వబడింది. ఇది ధన్యత.
పరిశుద్ధుల సహవాసంలో ఉన్న వారికి దొరికే ధన్యత. ఆ తర్వాత ఆ పరిశుద్ధుల సహవాసం మిథ్యమైన నుంచి కిందకి దిగిపోయిన తర్వాత ఏమిచ్చాడు తెలుసా? బహుమానం చూద్దాం. 16వ అధ్యాయం మొదటి సమయంలో 16వ అధ్యాయం 14వ వచనం చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి, దేవుని యొద్ద నుంచి ఒక దురాత్మ వచ్చి అతనిని వెరపింపగా, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపింపుచున్నది, మా ఏలిన వాడివైన. చాలండి, ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే దేవుని అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తి, రెండోది దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి, మూడవది కొత్త మనస్సును పొందుకున్న వ్యక్తి ఉండవలసిన స్థితి పరిశుద్ధుల సహవాసంలో ఉన్నప్పుడు ఈ అనుభవాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పరిశుద్ధుల సహవాసం అనే మిద్దె కిందకి దిగిపోయాడనుకో, ఏమొచ్చిందట? దురాత్మ వచ్చి అతను పట్టుకుంది. అదే ఈరోజు దుష్టుడు, దురాత్మ శక్తులు నిన్ను ఆవరిస్తున్నాయంటే కారణం దిగిపోయేవేమో. మిద్ది మీద ఉన్నప్పుడు అభిషేకం నీలో ఉంది, మిద్ది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నీలో ఉంది, మిద్ది మీద ఉన్నప్పుడు నూతన మనసు క్రీస్తు యేసు కలిగిన ఆ మనసు నువ్వు కలిగి ఉన్నావు, ఈ అభిషేకంలో ఉన్నావు, ఈ ఆత్మ ఆనందంలో ఉన్నావు. కానీ ఎప్పుడైతే నువ్వు తప్పిపోయావో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితం నుంచి కిందకి జారిపోయావో, మరొక ఆత్మ వచ్చింది, అదే దురాత్మ. అది కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిందట, అది కూడా దేవుడు పంపించాడు. దురాత్మ అతని మీదకు వచ్చి వేరిపింపగా. నా ప్రియమైన దేవుని జనంగమా, ఎంత దినాల్లో దుష్టుడు నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని, నిన్ను పతనం చేయాలని చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. సో కాబట్టి మనం ఏ విషయంలో పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ఎంత అద్భుతమైన సహవాసం ఈ పరిశుద్ధుల సహవాసములు. ఈ భూమి మీద ఉంటే నువ్వు పరలోక రాజ్యంలో పరిశుద్ధ స్థలంలో నువ్వు ఉండువుగాక. మత్తి రాసిన సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో రాయబడుతుంది. మత్తి రాసిన సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, 8:11 అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని. చాలండి, ఇక్కడ చూసిన అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి, వీళ్ళందరూ ఎవరు తెలుసా? ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళిన ఆత్మలు. మనం మరణించిన తర్వాత మనం మాట్లాడుకుంటామే, నీతిమంతులను జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదమగను. మనకంటే ముందు కాలం చేసిన వారు ఏదైనా ప్రార్థనలు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుంటాం, వారు ఎక్కడున్నారు? ఒకవేళ ఈ భూ సంబంధంగా భూమి మీద ఉన్నప్పుడు ఈ పరిశుద్ధులనే మిద్ది మీద ఉంటే, ఈ మిథ్య అనుభవాలు ఉంటే మనకు దొరికే మరొక అద్భుతమైన ఆనందం ఉంది. ఏదో తెలుసా? పరిశుద్ధులు, అతి పరిశుద్ధుల యొక్క సహవాసంలో ఉంటామట. ఆ పరిశుద్ధుల స్థలంలో అనేకులు తూర్పు నుండి పడమటి నుండి అనేకులు వచ్చి ఎవరితో ఉంటారట? ఎవరి మధ్య కూర్చుంటారట? చెప్పండి, ఎవరి మధ్య కూర్చుంటాను? అబ్రహాం గారి మధ్య, రెండోది ఇస్సాక్ గారి మధ్య, మూడోది యాకోబు గారి మధ్య, తర్వాత అనేకుల పరిశుద్ధులతో, పరలోక రాజ్య పరిశుద్ధులతో. అబ్రహం గారు, ఇస్సాక్ గారు అంటే మన నీ పక్కన కూర్చున్న ఆయన కాదు, వాళ్ళు నిజమైన అబ్రహం గారు, నిజమైన ఇస్సాక్ గారు. ఆయనతో మాట్లాడచ్చు, అబ్రహం గారు బా ఏం ధైర్యం అండి మీకు, అసలు మోరియా పర్వతం మీదకి వెళ్ళి ఇస్సాక్ను పడుకొని పెట్టి కత్తి తీశారే, నిజమైన అంటారు అది? మాట్లాడచ్చు చక్కగా, మన లోకం మనం ఎలా మాట్లాడుకుంటాం? అంత ధైర్యం మీకు ఎలా వచ్చిందండి? చక్కగా అబ్రహాంతో ముచ్చటించే అనుభవం. అబ్రహం గారు, దేవుడు మీతో మాట్లాడినప్పుడు మీరు ఎలా ఆనందించారు? ఇంకొకరు వచ్చే సార్, మీరు అబ్రహం గారు, కరువు వచ్చింది కదా, కరువు వచ్చినప్పుడు అక్కడ ఉండిపోయి ఉంటే బాగుండేదండి, ఐగుప్తుకి వెళ్ళారు, ఐగుప్తుకి వెళ్ళడం ద్వారా ఆగ్రహం వచ్చింది, వెళ్ళకపోయి ఉంటే మొత్తం ఈ జనాభా వచ్చి ఉండేది కాదేమో. ఇలా ముచ్చటించు ఇస్సాకు దేరు, ఇస్సాక్ గారు బా ఏ విశ్వాసం అండి మీద. ఆ కరువు కాలంలో నేలంతా ఎండిపోయినప్పుడు, బీడుబారిపోయినప్పుడు మీరు విత్తనాలు జల్లారే, నూరంతులు పంటను కోసారే, అబ్బబ్బబ్బబ్బా ఏం అద్భుతం అండి. యాకోబు దగ్గరికి వచ్చి అనొచ్చు, ఏమయ్యా బాగుంది, ఏమన్నా అన్నను మోసం చేయొచ్చా? తప్పు కాదు. నాన్నను మోసం చేయొచ్చా?
తప్పు కాదు ఇది. మీకు ఇష్టం లేదా అలా మాట్లాడడం పరలోక సన్నిధిలో? ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు? చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకు మరి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదండి, ఎక్కడో ఉంటాం, మీ ఎక్కడ పోతాం అన్నట్టుగా ఉన్నారు. మీరు రేపటి గురించి మాకు అవసరం లేదు. ఈరోజు ఉదయం తిన్నామా? మధ్యాహ్నం ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మనకుందా? రేపటి సంగతి ఏంటి, ఈరోజు సంగతి ఏంటి? ఇది కాదు మనకు కావాల్సింది. ఆత్మ సంబంధమైన మిద్దులో మనం ఉంటే రాబోయే దినాల్లో మన గురించి మాట్లాడుకుంటుంటారు కదా, ఆ ఆత్మ సంబంధమైన మిద్దులు ఉంటే పరలోక సంబంధమైన మిద్దులో నువ్వు కూర్చుందువుగాక. రైట్, రెండు విషయాన్ని చూద్దాం. మిద్ది అనగా మొట్టమొదట పరిశుద్ధుల సహవాసం అని చూశాను. ఇంకొక పరిశుద్ధుల సహవాసం గలతీ 3:3 కూడా రాయబడుతుంది కదా, ఆత్మానుసారులైతే ఆత్మానుసారమైన మనసును మనం కలిగి ఉంటాం, శరీరానుసారమైతే శరీరానుసారమైన మనసును కలిగి ఉంటాం. ఆత్మానుసారమైన మనసు కలిగిన వాడు పరిశుద్ధుల సహవాసములు ఉంటాడు, శరీరానుసారమైన మనసును కలిగిన వాడు ఈ లోక సంబంధమైన వాటితో కొనసాగిస్తుంటాడు. రైట్, రెండవది మిద్ది అనగా ప్రార్థనా జీవితం. మిద్ది అనగా రెండవది ప్రార్థనా సహవాసం, ప్రార్థనా జీవితం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10:9 చదవండి. అపొస్తలుల కార్యాల గ్రంథం 10:9 ఉన్నటువంటి భాగాన్ని మనం గమనిద్దాం. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణంకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కను. మొదట మిద్ది మీదకి ఎక్కారు సమూయేలు గారు. దేనికి? పరిశుద్ధుల సహవాసం అని గమనించాం సౌలుతో. రెండవది పేతురు గారు ఎక్కడికి ఎక్కుతున్నారట? మిద్ది మీదకి ఎక్కును. దేనికి ఎక్కాడు మిద్ది మీదకి? ప్రార్థించుటకు. అంటే మిద్ది అనగా ప్రార్థనా సహవాసం, లేకపోతే ప్రార్థనా జీవితం, ప్రార్థనా అనుభవం, ప్రార్థన ఊపిరి. ప్రతి క్రైస్తవునికి కూడా ప్రార్థన అనేది ఊపిరి. ఇప్పుడు ఒక విషయాన్ని గమనిద్దాం. ప్రార్థన ద్వారా దేవుడు అనేకమైన వాటిని దేవుడు మనకు తెలియజేస్తాడు. మీరు గమనించండి, సహజంగా మన ప్రార్థనలు ఎలా ఉంటాయి తెలుసా? వన్ వే ప్రేయర్లు అంటే మన దగ్గర నుంచి ప్రార్థన వెళ్తుంది, దేవుని ఎద్దు నుంచి జవాబు వినం. సహజంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం? ప్రభా పరిస్థితులు ఇవి, ప్రభా ఇదిగో నా జీవితం ఎట్లా ఉంది, ఇగా ప్రభా నీ మహిమ, ఇవన్నీ కూడా గమనించి అన్నీ ఆరాధించి యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఇంకా యేసు నామమును అనే మాట ఎత్తగానే కళ్ళు తెరిచేస్తారు. అప్పుడే అడుగుతున్నాము తండ్రి, ఏదో కంపలు ములిపిన టక్కలు వేసి వెళ్ళిపోతాం. సరే, నువ్వు మాట్లాడావు కదా దేవునితో, వేచి ఉన్నావా? ఇప్పటివరకు నేను దేవునితో మాట్లాడాను. ప్రార్థన అంటే దాని మీనింగ్ ఏంటి? దేవునితో మాట్లాడమే, దేవునితో సంభాషించడమే. మరి దేవుడు నీతో కూడా మాట్లాడాలిగా, జవాబు ఇవ్వాలిగా. మరి వింటున్నావా? జవాబు కోసం వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేయం. అంటే ఇప్పుడు ఎవరితోనే ఫోన్ మాట్లాడాలనుకోండి, హలో అంటాం. అవతల వ్యక్తి కూడా ఏమంటాడు? హలో అంటాం. ఇద్దరు హలో అన్నప్పుడు వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది? సంభాషణ చేద్దాం. ఫోన్ ఎత్తేసిన తర్వాత నీ ఎంత నువ్వు మాట్లాడవుగా, అవతలవాడు ఎత్తాడా లేదా, అవతల వ్యక్తి హలో అన్నాడా, వింటున్నాడా, సమాధానం ఇస్తున్నాడా అనేది ఆలోచించుగా ఫోన్ మాట్లాడతామా? అలాంటి వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చులేండి. ఒక ఆయన ఇలాగే ఫోను చేశాడు, మాట్లాడేస్తున్నాడు, అవతల ఫోన్ కట్ అయిందంటే లాస్ట్లో ఉంటుంది కదా, ఫోన్ కట్ అయిపోగానే డీప్ శబ్దం వచ్చి సైలెంట్ అయిపోద్ది. ఆయన ఎత్తాడు అనుకుంటున్నాడు, ఈయన మాట్లాడేస్తున్నాడు. హలో 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 అంటున్నాడు. తర్వాత ఏమి లేదు, ఫోన్ కట్ అయ్యి ఉంది అప్పటికే. అలా ఉంటుంది మనసు జీవితం కూడా. దేవునితో మనం మాట్లాడినప్పుడు దేవుని యొక్క స్వరం కూడా మనం వినాలి. అదే ప్రార్థన అంటే, ప్రార్థనా జీవితం అంటే. కొర్నేలు అనే ఒక వ్యక్తి, అతడు యూదేతరుడు దేవుని యందు విశ్వాసం కలిగిన వాడగా చక్కగా వెతుకుతున్నప్పుడు పేతురులు అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో చాలా అనుమానాలు. ఏంటంటే, యూదేతరులకు రక్షణ ఉందా, యూదేతరులకు బాప్తిజం ఉందా? ఇలాంటి అనుభవంలో ఒకవేళ ఆ రోజుల్లో ఉన్నప్పుడు ఆ మిద్దె ఎక్కినప్పుడు పేతురుకు ఒక దర్శనాన్ని ఇవ్వడం, ఆ 4 చెంగుల్లో సకల జాతి జంతువులు, పక్షులు, ప్రాకు పురుగులు అన్నిటి నుంచి పేతురుతో అన్నాడు, పేతురు ఇవి భుజించమన్నప్పుడు అయ్యో ఇవన్నీ నిషేధమైనవే, ఇవన్నీ పనికిరానివే అనే మాట మాట్లాడుచున్నప్పుడు
దేవునికి వాక్యం చెప్పబడిన మాట ఏంటంటే, ఏది ఈ భూమి మీద నిషేధించబడలేదు. ప్రతిదీ కూడా దేవుడు నూతనంగానే సృష్టించాడు. ప్రతిదీ దేవునికి కావాల్సినది అని దేవుడు మాట్లాడాడు. అంటే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తినడం గురించి కాదు చెప్పింది దర్శనం. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు శ్రేష్ఠుడే. ఈ లోకంలో సృష్టించిన ప్రతి మానవుడు నిషేధించబడిన వాడు కాదు. అతని జాతి వేరేదై ఉండవచ్చు, అతని కులము వేరేదై ఉండవచ్చు, అతని ప్రాంతం వేరేదై ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కడు కూడా యేసుక్రీస్తు నామములో రక్షించబడేవాడే, యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి వాడే. కాబట్టి కొన్నేళ్ళకు నువ్వు కింద ఉన్నారు మనుషులు, నువ్వు వెళ్ళి మాట్లాడు, అతనికి రక్షణమే. అంటే ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు దర్శనము ద్వారా పేతురుతో మాట్లాడే అనుభవం మిథ్యే. ఇక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థన అంటే ఏదో ఒక లిస్ట్ అనేదే చాలామందికి తెలుసు. ప్రార్థన అంటే ఏంటి? నా కడుపు నొప్పి వస్తుందండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. ఇంట్లో కొంచెం ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. లేకపోతే నా పరిస్థితి ఏమీ బాగాలేదు, సమాధానం లేదు, ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఇవే కాదండి. ప్రార్థన అంటే దేవుని దర్శనాన్ని చూడడం, దేవుని దర్శనాన్ని పొందుకోవడం, ఆత్మపూర్ణులుగా మారడం. మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నిన్ను దర్శించాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు దేవుని స్వరాన్ని వినాలి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మావేశము కలిగిన వాడుగా దేవుడు చూపించే అనేకమైన ఆత్మీయ మర్మాలు తెలుసుకోవాలి. అది ప్రార్థన జీవితం అంటే. ఇంకా ఎంతకాలం నీ ప్రార్థనా జీవితం ఈ భూ సంబంధమైన వాటిని అడుగుతూనే ఉండిపోతున్నావు? నేను అంటున్నాను అదే ప్రార్థన కదా, అది ప్రార్థనే. దానితో పాటు ఆత్మ సంబంధమైన వాటిని మనం పొందుకోవడానికి, ఆత్మ సంబంధమైన వాటిని మనం రుచి చూడడానికి తగిన శక్తిని ఇచ్చినట్లుగా దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. మరి ఆ మిద్ది మీద ఉన్నావా? పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తున్నాను, రోజు ప్రార్థన చేస్తున్నాను, ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తాను, మధ్యాహ్నం ప్రార్థన చేస్తానండి, సాయంకాలం, రైట్, మంచిదే. నేను ఈ ప్రార్థన కదా అడిగేది. ఆత్మావేశము కలిగిన వారుగా, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగిన వారుగా దేవుని దర్శనాలు చూసే ప్రార్థన అనుభవం మీలో ఉందా? ఈ అంత్య దినాలు అలాంటి ప్రార్థన అనుభవం దేవుడు నీకు దయచేయనుగాక. ఒకప్పుడు ప్రార్థన అంటే గంట సేపు చేసేవారు, ఒకప్పుడు ప్రార్థన అంటే అరగంట సేపు చేసేవాళ్ళు. మరిప్పుడు ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం? మ్యాగీ నూడిల్స్ ఎన్ని నిమిషాలు? 3 నిమిషాలు అయిపోద్ది. అలా ఉంది ప్రార్థన. వ్యక్తిగతంగా ఎంత టైం ఇస్తున్నావు? అన్నిటికీ టైం ఇస్తున్నావు. ఈ మధ్య ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఏం చెప్తున్నానండి, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదట క్రైస్తవ జీవితంలో ప్రార్థనకు దూరం అయిపోయారు చాలామంది. ఎస్, చేతులు అది లేకపోతే ఉండలేకపోతున్నారు. స్త్రీలు కూడా, గృహిణీలు, కొంతమంది తింటూనే కొడుతూ ఉంటారు, కొంతమంది కలుపుతూనే చూస్తూ ఉంటారు. అందులో ఏమేశారు? నీళ్ళేసారా, నూనె వేసారా, ఉప్పు వేసారా, పంచదార వేసారా? అనవసరం. ఈ మధ్య అయ్యి చూస్తూ కూడా వంటలు చేస్తున్నారులేండి. 24 గంటలు మన 24 గంటలు కూడా ఫోన్ మీద, క్షణం టైం వస్తే చాలు. కానీ ఇలాగూ మనం ఉండిపోతే దేవునికి ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాను? నేను ఎప్పుడైనా అడుగు, ప్రభా నేను నా ఫోన్ మీద ఎంత సమయాన్ని కేటాయిస్తున్నానో అంత టైం నీకు ఇచ్చేవాడిగా నేను ఉందను గాక. అది చాలు, ఇంకేమొద్దు, నేనేం అడగట్లే. ఈ స్మార్ట్ ఫోన్ల మీద ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ, మీరు ఎంత సమయాన్ని మీ టీవీల ముందు ఎంత సమయాన్ని గడుపుతున్నారు, వృధాగా ఎంత సమయాన్ని గడుపుతున్నారు, అంత సమయం దేవునికి ఇవ్వండి, ఆశీర్వాదకరంగా ఉంటా. మిథ్య అనుభవం, ప్రార్థన అనుభవం మన జీవితంలో ఉంటే మన జీవితాలు ఆస్వాదించబడతాయి. అందుకే దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో దానియేలు ఏం చేశాడట, గబగబా వెళ్ళి తన మేడ మీదకి వెళ్ళాడు, కిటికీలు తెరిచాడు, ఎరిశలేము తట్టు తెరిచాడు, చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. మనం ఉండవలసిన స్థలములు ఉండాలి. ఒకసారి దావీదు జీవితాన్ని చూద్దాం. మొదటి 2 సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ దావీదు ఇంకొక మిద్ది మీద ఉన్నాడు.
ఒకానొక దినమున ప్రొద్రుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజునగరి మిద్ద మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. చూడండి ఇక్కడ దావీదు జీవితంలో పతనమైపోయిన ఒక స్థితి. అతడు ప్రార్థన అనే మిద్ది మీద ఉండకుండా మరొక మిద్ది మీద ఉన్నాడట. అది వసంతకాలం, రాజులు యుద్ధ భూమిలో ఉండవలసిన సమయం, యుద్ధము చేసే సమయం అదే. దావీదు యుద్ధకాలమన వసంతకాలమన ఎక్కడుండాలి? యుద్ధ భూమిలో నిలబడాలి, యుద్ధ భూమిలో నడవాలి. కానీ ఇతడు మరొక మిద్దె ఎక్కాడు. ఆ సమయంలో దావీదు మరొక మిద్దె ఎక్కి ఒంటరిగా ఉన్నప్పుడు తన చూడకూడని దృశ్యాన్ని చూచి ఆ తర్వాత పాపములో పడి పతనమైపోయాడు. దావీదు జీవితం ఎన్నో కోల్పోయాడు. కానీ దావీదు మరలా ఆ స్థితికి రావడానికి ఎంత టైం పెట్టిందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు పెట్టిందో తెలుసా? ఎంతగా నలిగిపోయాడో తెలుసా? ప్రార్థిస్తున్నాడు, ప్రభా నీ సన్నిధి నా యొద్ద నుంచి దూరం చేయొద్దు, నీ ఆత్మ నాలో నుంచి తీసివేయవద్దని. అతడు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన కన్నీళ్ళు తన పరుపును తేలగొట్టాయి. అలాంటి అనుభవంలో కిందపడి మళ్ళా రీబిల్డ్ చేసుకుని మళ్ళా పునఃస్థాపన చెంది మళ్ళా దావీదు ఆ మిద్ది అనుభవంలోనికి వచ్చేసాడు. ఈరోజు ఏ మిద్ది అనుభవంలో ఉన్నాను? ప్రార్థన అనే మిద్ది అనుభవంలో ఉన్నావా? లేకపోతే మరొక పాపం అనే మిద్ది అనుభవంలో ఉన్నావా? లోకం అనే మిద్ది అనుభవంలో ఉన్నావా? ఈరోజు రెండు మిద్దుల్ని మిద్దుంచాయి. ఏ స్థితిలో ఉన్నాను? నీ జీవితం, నీ సహవాసం, నీ ఆత్మీయ జీవితం బట్టే దేవుడు అనేకమైన విషయాల్లో నేను స్థిరపరచునుగాక. మూడోది చూద్దాం, అపొస్తలుల కార్యాల గ్రంథం 1:13 మనం గమనించినట్లయితే మూడవ మిద్దె శక్తిని పొందుట, కనిపెట్టుట. గలలియ మనుషులారా, 1:13 రాయబడింది, వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిరి మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారు మేడగదిలోనికి ఎక్కిపోయారు. వారు ఎవరనగా వారి పేర్లన్నీ వారు రాయబడ్డాయి. వారందరూ మేడగది మీదకి మిద్ది మీదకి ఎక్కిపోయిన తర్వాత 2:2 చూసినట్లయితే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక శబ్దం లేకపోతే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, నిండిన వారే. ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగరి. ఈ మిద్దే శక్తిని పొందుకునే మిద్దే, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకునే మిద్దే, అన్య భాషలు మాట్లాడిన మిద్దే. కారణం ఏంటంటే వీరు 13 చూస్తే ఏమైందట, వారు మిద్దె ఎక్కి కనిపెట్టుచుండెను. ఆ కనిపెట్టగా 2:3 దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. అంటే సహజంగా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే కనిపెట్టే అనుభవంలో ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. మనం కనిపెట్టారు. నువ్వు ఏ ఆత్మను పొందుచున్నావు? మనం కనిపెట్టే వారంగా మనం ఉన్నామా? నిరీక్షించే వారంగా ఉన్నామా? ఓకే, ఈరోజు నువ్వు ఈరోజు వాక్యం విన్నావు కదా, విన్న తర్వాత ప్రభా నేను వేరే మిద్దుల మీద ఉన్నానేమో ప్రభా, పరిశుద్ధులనే మిద్దుల మీద ఉండాలని, సహవాసం అనే మిద్ది మీద ఉండాలని, ప్రార్థనా జీవితం అనే మిద్ది మీద ఉండాలని నాతో మాట్లాడావు ప్రభా, ఇదిగో నేను మిద్ది మీదకి వచ్చాను, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా అని ప్రార్థన చేస్తావు అంటే వెంటనే వచ్చేయాలా? కాదు. అది వచ్చేంతవరకు నువ్వేం చేయాలి? పట్టు విడవకుండా ప్రార్థించాలి. యాకోబు ఆత్మీయంగా పోరాడాడు దేవునితో. ఇప్పటి వరకు తెల్లవార్లు ప్రార్థన చేసి తెల్లవార్లు పోరాడాడు. మనం కూడా ప్రార్థించేటప్పుడు ఏదో అడిగిన వెంటనే వచ్చేయాలని కాదు, కనిపెట్టాలి. దేవుడు తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా దేవుడు చెప్పాడు, ఏంటంటే వ్యవసాయదారుడు తొలకరి వర్షము కొరకును కడవరి వర్షము కొరకు. చదవండి, యాకోబు పత్రికలో ఉంటుంది కదా మాట, యాకోబు పత్రిక 5:7 ఉంటుందన్నమాట. సహోదరులారా,
ఓపిక కలిగి ఉండండి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును సమకూడు వరకు ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చూడండి, ఒక వ్యవసాయదారుడు తొలకరి వర్షము కొరకే, కడవరి వర్షము కొరకే, సమకూడు వరకు ఎలాగైతే ఓపికతో కనిపెడుతుంటాడో అలాగే విశ్వాసులైన మనం అందరం కూడా ఆయన రాకడ కొరకు, ఆయన శక్తి కొరకు కనిపెట్టాలి. కనిపెట్టు, రోజు రోజు మోకరించి ప్రార్థన. ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా. ప్రభా, నేను అన్య భాషలు మాట్లాడాలి ప్రభా. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందుకోవాలి ప్రభా. నీ ఆత్మీయ ఫలాలు నేను అనిపించాలి ప్రభా అని కనిపెట్టు రోజు. ఎవ్రీడే, ప్రతిరోజు ఎదురు చూడు, ప్రతిరోజు కనిపెట్టు. తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో దయచేయను గాక. ఎస్, నువ్వు మిద్దె మీద ఉంటున్నావు కానీ ఆ మిద్దె మీద నువ్వు కనిపెట్టడం లేదు. ఏం చేస్తున్నావు తెలుసా? ఐతుకు వలే నిద్రపోతున్నావేమో. అపోస్తుల కార్యాల్లో మాట ఉందిగా, 20వ అధ్యాయం ఒకసారి తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను, మేము కూడి ఉన్న మేడగదిలో. మేడగదులు అంటే మిద్దె మీద అనేక దీపములుండెను, అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను నేను ఒక యవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? కిటికీలో నిద్రపోయి కూర్చుని వినాలి. ఏం చేస్తున్నాడు? గాఢ నిద్రపోయి. పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారము వలన జోగి మూడవ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడిన. జరుగుతుంది అండి, అక్కడ దేవుని ఆరాధన జరుగుతుంది. పౌలు గారు ఏం చేస్తున్నారు? విస్తరించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ప్రకటిస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? మిద్ది మీద కనిపెట్టడం లేదు. ఏం చేస్తున్నాడు? పక్కనే కూర్చున్నాడు. ఎక్కడట? కిటికీ పక్కనే. గాలి బాగా వస్తుంది. మన వాళ్ళు చచ్చిరాగానే పైకి చూస్తారు కొంతమంది. దేనికోసం చూస్తారు తెలుసా? కరెక్ట్ కింద కూర్చోవాలంతే. ఆ ఫ్యాన్ గాలి మనకే తగలాలి. ఆ ముందు ఖాళీ ఉందా? పర్లేదు, ఎవడ వచ్చి కూర్చుంటారు. వెనక పక్కన పర్లేదు, నా స్థానం ఇదే, నేను ఇక్కడే కూర్చుంటాను. పాస్టర్ గారు జరగండమ్మా అంటే ఏం తెలియనట్టు, ఏ వినపడినట్టు ఉంటుంటారు కొంతమంది. మళ్ళీ జరిగితే ఎక్కడ ఫ్యాన్ పోద్దు, జరిగితే ఆ ప్లేస్ ఎక్కడి నుంచి పోద్దు. వీడు కూడా చక్కగా ఎన్నుకున్నాడు. ఏం ఎన్నుకున్నాడు? కిటికీని ఎన్నుకున్నాడు, కిటికీ మీద కూర్చున్నాడు. పౌలు గారు విస్తరించి మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం చెప్తుంటే మనసు అట్టలేదు, ఎటో పోయింది, నిద్ర వచ్చింది. దేవుని మందిలో నిద్రపోతే చాలా డేంజర్ అండి. ఎక్కడన్నా నిద్రపోండి. దేవుని మందిలో నిద్రపోతే ఒక్కొక్కసారి సాతాడు వెనకాల నుంచి పనిచేస్తుంటాడు. ఒకసారి ఇలాగే ఆదివారం కబడ్డీ ఆడుతున్నాడు. ఆడు అమ్మాయిలు, రై టైం అయిందిరా, ఇప్పుడు కబడ్డీ అంటారు, బాబు రా చచ్చుకురా, చచ్చి టైం అయింది, ఓ పాట పాడు, పరిచయం చేయు అంటే ఇంటికి వెళ్లకుండా అలాగే వచ్చేసాడు కబడ్డీ ఆటలోంచి. వది నుంచి కబడ్డీ ఆట ఆడి 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 అలసిపోయింది శరీరం. మంచిగా అది ఏసీ చర్చ్ అన్నమాట. ఏసీ చర్చ్ ఎలా ఉంటుందండి? చల్లగా ఉంటుంది. మన సాయంకాల ఆరాధన ఏసీ చర్చ్ అది ప్రశాంతంగా ఉంటుంది. బాగానే ఉంటారులేండి, ఎవరు నిద్రపో మన చక్కగా ఉంది. ఆ ఏసీ గాలి రావడంతో మనోడు వెళ్ళిపోయాడు అక్కడికో, నిద్రలోకి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. ఈలోగా ఆ యవనస్తుడు కలగంటున్నాడు. ఏంటి కల అంటే? ఏం వచ్చింది? కబడ్డీ వచ్చింది. కబడ్డీ చాలా చక్కగా ఆడుతున్నాడట. ఆడుతున్నప్పుడు ఆ మొత్తం ఆ జట్టులు అందరూ వచ్చేం చేశారంటే అవతల వాళ్ళు వాడు కాలు పట్టుకున్నారు. కాలు పట్టుకుని లాగుతుంటే కబడ్డీ 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 అని ముందుకెళ్తున్నాడు. అయినా లాగుతున్నారు, అయినా కబడ్డీ 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 అని లాగుతూ లాగుతూ ఈ అందరినీ కూడా వదిలించుకోవాలంటే ఏం చేశారంటే పూర్తి బలాన్ని తెచ్చుకున్నాడట. పూర్తి బలాన్ని తెచ్చుకుని కాలు పైకెత్తి ఒక్కసారి తప్పని కొట్టాడట. అది నిజంగా చేశాడు చచ్చలు. ఆ ముందున్న ముసలోడు కింద పడ్డాడు పాపం. ఆ చైర్లో నుంచి కింద పడ్డాడు. కింద పడగా అంతా సైలెంట్ అయిపోయింది. అందరూ ఆశ్చర్యం, అమ్మ అమ్మ అమ్మ, ఆయన తనక ముసలోని తిన్నాడు పాపం. పెద్ద ఉండే కుర్రోడిని తిన్నా పర్లేదు. అసలు సంఘంలో ఆయన అందరూ ఎదురు చూస్తున్నారు, ఎందుకు వచ్చిన బాధ, చర్చలు ఇలాంటివి జరిగితే ఎందుకు వచ్చిన బాధ. అందరూ సైలెంట్ అయిపోయారు. పాస్టర్ గారు కూడా సైలెంట్ అయిపోయారు.
వెంటనే ముసలాయన లేచి అటు ఇటు చూశాడు 2 నిమిషాలు. తన్నిన యవనస్తుడి దగ్గరికి వెళ్ళి చేతులు తీసుకుని షేక్ హ్యాండ్, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ, నువ్వు తండ్రి వల్ల నా నడుము నొప్పి పోయింది అన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. సుమారు 5 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాను, కూర్చోలేను, లేవలేను. నువ్వు తన్నిన తనకి ఏం పోయింది? నడుము నొప్పి పోయింది బాబు, థ్యాంక్ యూ సో మచ్ అన్నాడట. ఎవరికైనా నడుము నొప్పి ఉందనుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళని వెనకాల ఉన్న వాళ్ళని నిద్రపోనివ్వండి, నడుము నొప్పి లేకపోతే ప్రశాంతంగా కూర్చోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఈ వ్యక్తి ఇలాగే ఐతుకున్న వ్యక్తి ఏం చేశాడట, కిటికీ దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడు, దేవుని మందిరంలోనికి వచ్చి అనాలోచనగా ఉంటారు, విచారం అంతా మన దగ్గర ఉంటుంది. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత అన్నీ గుర్తు వస్తాయి, ఏంటో తెలియదు. ఇంట్లో ఉన్నప్పుడు గుర్తురావు, ప్రయాణం చేసినప్పుడు గుర్తురావు, దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు అన్నీ గుర్తు వస్తాయి. వాళ్ళు ఇదన్నారు, వీళ్ళు ఎదన్నారు, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి తెలుసా, ఆ గేట్ ఉందే, తలుపు ఉందే, ఆ బయట విడిచేయాలంతే. అక్కడ విడిచిపెట్టేసి నువ్వు లోపలికి వచ్చిన తర్వాత నీ నిరీక్షణ, నీ కనిపెట్టేటంతా కూడా దేవుని మీద ఉండాలి. ఆ తర్వాత పౌలు కిందకి వెళ్ళి ఆ కింద పడి చనిపోయిన వాడు తిరిగి లేపబడ్డాడు, ఎత్తబడ్డాడు, అతడు మళ్ళా నూతన సంఘంలోనికి ఆరచన. దేవుని బిడ్డ, ఈరోజు మన జీవితంలో కూడా కనిపెట్టే ధన్యత ఉండాలి. మనకి బైబిల్లో 10 మంది కన్యకులు ఉన్నారు కదా, 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని వారు. ఎవరు బుద్ధి లేని వారు అంటే కనిపెట్టలేనటువంటి వారు. దేవుని రాకడ ఇప్పుడునో తెలుసు వారికి, కానీ ఆ రాకడను కనిపెట్టకుండా వారు నిరీక్షణ లేకుండా ఉన్నారు. కానీ దేవుని రాకడ సమయానికి బుద్ధి కలిగిన వారు సిద్ధపడి వారి డ్యూటీలు తీసుకుని ప్రభువుని ఎదుర్కొన్నారు. ఈ బుద్ధి లేని కన్యకులు మాత్రం ఆ తలుపు వేయబడింది, బయట మాత్రమే ఉంచబడ్డారు. వారి డ్యూటీల్లో నూనె లేదు, ఆ చిమ్మినీళ్ళు శుభ్రంగా లేవు, సిద్ధపాటు లేని అనుభవం. ఈ అంత దినాల్లో సిద్ధంగా ఉన్నావా నువ్వు? యేసుప్రభువారు ఈరోజే వస్తే, యేసుప్రభువారు ఈరోజే ఆయన రాకడ వస్తే ఎత్తపడే గుంపులో నువ్వు ఉన్నావా? నేను రెడీ ప్రభువా, నువ్వు ఏ క్షణంలో వచ్చినా, ఏ రోజు వచ్చినా నేను ఎత్తపడడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే ఆత్మలు ఉన్నాయా? ఇంకా లేదు ప్రభువా, రేపు క్రిస్మస్ పోనీ, రేపు జనవరి 1 పోనీ, వచ్చే సంవత్సరం పోనీ, అప్పుడు పూర్తిగా బలపడతాను. ఇంకా నా ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఎన్ని పోతే మనసు కొంచెం ఫ్రీ అవుతుంది, అప్పుడు నీ దగ్గర ఫ్రీగా వస్తాను. చాలామందికి ఈరోజు వాయిదాల పద్ధతులు, వాయిదాలు వేసేవారు. రక్షణ పొందడానికి వాయిదా, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగడానికి వాయిదా, సిద్ధపాటు కావాలి, కనిపెట్టే వారంగా ఉండాలి. సో అందుకే ప్రభువారు ఎంత దినాలో, ఈ ఊరి దినాలో, అపాయకరమైన కాలంలో మిద్ది మీద ఉన్నాడు, దేనిని తీసుకుని పోవుటకు కిందకి దిగకూడదు. ఒకవేళ కిందకి దిగుతున్నావా, మొట్టమొదటిది పరిశుద్ధుల సహవాసం అనే మిద్దులో ఉన్నావా? ఒకవేళ ఏదైనా తీసుకుని వెళ్ళడానికి ఆ పరిశుద్ధుల సహవాసంలో నుంచి కిందకి దిగుతున్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. రెండవది, ప్రార్థనా జీవితంలో ఉన్నటువంటి నీవు, దైవావేశం వల్ల దేవుని ఆత్మశక్తితో దర్శనాలు, దేవుని యొక్క మాటలు వింటున్న నీవు ఆ మిద్ది మీద ఉన్నావా? ఈ లోక సంబంధమైన వాటి కొరకు దిగిపోతున్నటువంటి అనుభవంలో ఉన్నావా? పాపం అనే మిద్దులో ఉన్నావా? మూడవది, కనిపెట్టుట పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అన్య భాషలు పొందుకునే ఆ మిద్దె సహవాసంలో కనిపెడుతూ ఉన్నావా? కనిపెట్టలేని వాడిగా, ఆత్మీయ జీవితంలో క్షీణించేవాడుగా, ఐతుకు వలె కింద పడిన అనుభవంలో ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు, నీ ఆత్మీయ జీవితం ఒకవేళ పడిపోయి ఉందేమో, ప్రార్థన జీవితంలో వెనకబడ్డావేమో, విశ్వాస జీవితంలో వెనకబడ్డావేమో, పరిశుద్ధ స్థితులు వెనకబడ్డా, దేవుని మందిరానికి వచ్చే విషయంలో వెనకబడ్డావేమో, పరిచర్యలు వెనకబడ్డావేమో, దేవునికి ఇచ్చే సమయములు వెనకబడ్డావేమో, ఒకసారి పరిశీలించుకోండి. మళ్ళీ అటువంటి ఆత్మీయ మిద్దెలో దేవుడు మన స్థిరపరచునుగాక, ఈ వాక్యం మన విడుకులో దీవించునుగాక. సో రేపటి రాజు ఆయన రాకడలో మనందరూ ఎంతపడాలంటే, ఎంత దినాల్లో మన ఆత్మీయ జీవితాన్ని స్థిరంగా ఉంచుకోవాలి.